ఏపీ గవర్నమెంట్లో జనసేన ఏ మేరకు పోటీ ఇస్తుందంటారు? ఎందుకంటే కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందంటారా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? నేను కొంత జనసేనను తో కొంతమందితో నేను టచ్లో ఉన్నాను, ఇంక్లూడింగ్ పవన్ గారితో కూడా అంతకుముందు. కొంత నాది ఒక వ్యూ పాయింట్ ఉండింది, ఆ వ్యూ పాయింట్ చాలా క్లియర్గా వాళ్ళకు చెప్పడం జరిగింది. మరి ఎందుకో ఇంకో పంతాలు వాళ్ళు వెళ్ళటం జరిగింది. నేను అనుకున్నది జనసేన బేసు బీజేపీ బేసు కాంప్లిమెంటరీ బేస్. ఓకే, భారతీయ జనతా పార్టీకి అర్బన్ ఏరియాలో మంచి పట్టుంది, జనసేనకు కూడా అర్బన్ ఏరియాలో యూత్లో మంచి పట్టుంది. సో ఇద్దరు కలిస్తే ఒక 30-40 సీట్లలో చాలా స్ట్రాంగ్ ఫోర్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. 30-40 సీట్లలో 20-25 తెచ్చుకున్నా కానీ రేపు అసెంబ్లీలో చాలా ఇంపార్టెంట్ వర్క్ చేయవచ్చు అనేది నా థియరీ. అసలు దానిని కాస్త చాలా అంటే నేను ఐ బిలీవ్ ఇన్ ఇట్, రియల్గా బిలీవ్ చేశాను. యాక్చువల్గా ఆయన రాజకీయంగా ఈ రోజు పోతున్నటువంటి పంథ సరైంది కాదు, ఆయనకు కూడా నష్టం చేస్తుంది. ఓకే, బీజేపీతో కలిసి పోతే మాత్రం ఆయనకు లాభం అవుతుంది, బీజేపీకి లాభం అవుతుంది, కాంప్లిమెంటరీ అనేటటువంటిది చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసి దానిని వాళ్ళతో చర్చించడానికి చాలా ప్రయత్నం చేశాను, బట్ విఫలమైనాను. సో ఐ థింక్ అది వాళ్ళకు కూడా నష్టం చేస్తుంది అనేది నా అభిప్రాయం. రేపు ఎలక్షన్స్లో బీజేపీలో పోకపోవటం ఎంత నష్టం చేసిందో ఎలక్షన్ అయిన తర్వాత రియలైజ్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు కొన్ని జిల్లాల్లో ప్రభావం చూపించగలుగుతారంటారా, లేకపోతే? లేదు, నేను చెప్పినట్టు యాక్చువల్గా ఎలక్షన్ అయిన తర్వాత బీజేపీతో పోయి ఉంటే ఏ రకంగా వాళ్ళు లాభపడతాం అనేది వాళ్ళు రియలైజ్ చేసుకుంటారు, అక్కడ వదిలేస్తాం అది ఆ డిస్కషన్. ఓకే, డెఫినెట్లీ దే వుడ్ రియలైజ్ నాట్ గోయింగ్ విత్ బీజేపీ వాస్ ఎ రాంగ్ డెసిషన్. ఓకే, టీడీపీ జనసేన సీక్రెట్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఖచ్చితంగా కలుస్తారు గవర్నమెంట్ అదే అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత కలుస్తారు అని వైసీపీ వాళ్ళు, బీజేపీ నేతలు కూడా కొంతమంది అంటున్నారు. బీజేపీ నేత నేను అడిగాను కదా ఎవరన్నా అన్నారా అని, నాకు తెలియదు మరి ఎవరు బీజేపీ నేత ఎవరన్నా అని ఉంటే కామెంట్ చేసి ఉండేవాడిని. పాలసీ దాని మీద బీజేపీ ఏం థింక్ చేస్తుందో తెలియకుండా నేను కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. సరే, వైసీపీ నేతలు అంటున్నారంటే దానికి నేను కామెంట్ చేయను, వైసీపీ నేత వైసీపీ వాళ్ళు అంటారు, దానికి నేను ఎందుకు. జేపీ గారు ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీలో 100 కోట్లు ప్రభుత్వానికి రావాల్సి ఉందని తేలింది అని చెప్తున్నారు, దాన్ని ఏమంటారు? అది ఐ థింక్ ఆయన కరెక్ట్గా చేయలేదు. అది దాని మీద నేను 2-3 వ్యాసాలు రావటం జరిగింది, యూట్యూబ్లో కూడా మాట్లాడాను, కొద్దిగా దానికి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను. చెప్పండి సార్. జేఎఫ్ఎఫ్సి మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారు కాన్స్టిట్యూట్ చేశారు. కాన్స్టిట్యూట్ చేసినప్పుడు నన్ను కూడా దాంట్లో మెంబర్గా రమ్మన్నారు, వెళ్ళాను, కొంత డిస్కషన్ జరిగింది. ఫైనలైజేషన్ టైంలో ఒక మెయిన్ పాయింట్ ఒకటి డిస్కషన్కి వచ్చింది. అప్పుడు 75,000 కోట్లు అని అనుకున్నాం, బట్ ఇది కేంద్రం నుంచి రావాల్సిందే, కేంద్రంతో డిస్కస్ చేయాల్సిందే. సో నేను చాలా క్లియర్గా ఏం చెప్పానంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యూ పాయింట్ మన దగ్గర లేదు, మన దగ్గర లేకుండా ఈ 75,000 కోట్లు కేంద్రం నుంచి రావాలని చెప్పలేము. సో ఈ అమౌంట్ను టు బి డిస్కస్డ్ అండ్ రిజాల్వ్డ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని పెడదామన్నాం. అదే యాక్సెప్ట్ చేసి జేఎఫ్ఎఫ్సి రికమెండేషన్లో 75,000 క్రోర్స్ టు బి డిస్కస్డ్ అండ్ రిజాల్వ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని పెట్టాము. యాక్చువల్గా అది రిజాల్వ్కి వస్తే అది 5,000 కోట్ల మించి ఉండదు. అంటే చాలా ఇష్యూస్ ఆ పైన తెలిసిన దాన్ని బట్టి, ఇన్ఫర్మేషన్ బట్టి ఆల్రెడీ రిజాల్వ్డ్ ఇష్యూసే స్టేట్ గవర్నమెంట్ మిస్రిప్రజెంట్ చేసి ఇన్ఫర్మేషన్ జేఎఫ్ఎఫ్సికి ఇచ్చింది. ఓకే, కానీ ఆ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో జేపీ గారు దిస్ ఇస్ ది అమౌంట్ టు కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పారు, అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. నేను మాత్రం చాలా క్లియర్గా దిస్ ఇస్ అన్ అమౌంట్ టు బి రిజాల్వ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అన్నాను. ఇదైన 4 రోజుల లోపల ఆయన మళ్ళీ ఇంకొక కమిటీ ఆఫ్ ఎక్స్పర్ట్స్, ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్స్ అని ఏర్పాటు చేశాడు. అప్పుడే నేను పబ్లిక్గా ఒక మాట చెప్పాను, వాళ్ళ దృష్టికి కూడా తీసుకుపోయినాను, మీరు ఏమి ఎక్సర్సైజ్ చేసినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఇన్వాల్వ్ చేయకుండా చేస్తే అది వన్ సైడెడ్ అవుతుంది, దానికి వాల్యూ ఉండదు. ఓకే, మీరు ఏదైనా రిపోర్ట్ ఇవ్వదలుచుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్న తర్వాత అయినా ఫైనలైజ్ చేయండి అని చెప్పాను. బట్ ఎందుకు వాళ్ళు ఆ పని చేయలేదు, చేయకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఇన్వాల్వ్ చేయకుండా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను పార్టీ చేయకుండా ఒక రిపోర్ట్ ఒకటి తయారు చేశారు. రిపోర్ట్లో ఇంత అమౌంట్ రావాలనేది కూడా ఎక్కడ ఫైనల్గా ఒకటే టేబులర్ స్టేట్మెంట్లో పెట్టలేదు. బట్ ఆయన ప్రెస్ మీట్లో మాత్రం 85,000 కోట్లు ఎంతో రావాలని చెప్పాడు. 116,000 కోట్లు అని రాష్ట్రం ఉంటుంది,
ఆయన అంది 80,000 కోట్లు అని చెప్పాడు. బట్ అదంతా రాంగ్ ఫిగర్స్. సో నేను దీన్ని కంటెస్ట్ చేయడం జరిగింది పాయింట్ బై పాయింట్. ఇంతమంది దాని మీద రిప్లై ఎవరు ఇవ్వలేదు. సో దీంట్లో ఏంది, ఈ 80,000 కోట్లను అసెస్ చేసినప్పుడు అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో డిస్కస్ చేసుకొని ఉంటే చాలా క్లారిటీ వచ్చి ఉండేది దాంట్లో. 80,000 కోట్లు ఏంది, బుందేల్ఖండ్ ప్యాకేజ్ కింద 25,000 కోట్లు రావాలి అని. బుందేల్ఖండ్ ప్యాకేజీలో నువ్వు అక్కడ ఇచ్చినటువంటి అన్టైడ్ అమౌంట్స్, ఈ అన్టైడ్ అమౌంట్స్ చేసుకుంటే ఒకటి ఒకటి సరిపోతాయి. బుందేల్ఖండ్ ప్యాకేజ్ అన్నప్పుడు ఏం చేశారంటే అక్కడ ఆ రాష్ట్రానికి ఇస్తున్నటువంటి ఎన్ఆర్ఈజిఎస్ కింద ఇచ్చేటటువంటివి, మిగిలిన స్కీమ్స్ కింద ఇచ్చేటటువంటివి అవన్నీ కలిపారు. కలిపి 25,000 కోట్లు చేశారు. మనకు వచ్చే 2,000 కోట్లకు కూడా అట్లా ఇచ్చేటటువంటివన్నీ కలుపుకుంటే దానికి ఈక్వల్ అవుతుంది. అక్కడేమో అవి కలిపి చేసి ఇక్కడేమో అవి తీసేసి చేసి అంత ఇక్కడికి రావాలని అంటే అప్సర్డ్ అనేసి. యాక్చువల్గా ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ అప్సర్డ్ రికమెండేషన్స్ ఆఫ్ దిస్ హై లెవెల్ కమిటీ. ఇన్ ఫ్యాక్ట్ దే షుడ్ ఎక్స్ప్లెయిన్ టు ది పబ్లిక్ వై దే హ్యావ్ మిస్లెడ్ ది పబ్లిక్. దట్స్ వాట్ దే హ్యావ్ డన్. ఐ మీన్ దే యూ కాంట్ హ్యావ్ అంత అంత అథెంటిసిటీ, అంత హై లెవెల్ పీపుల్ అందరినీ అసోసియేట్ చేసి చేసేటప్పుడు స్టాంప్ ఆఫ్ అథెంటిసిటీ ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి వాట్ ఆర్ ది ఫిగర్స్ యు ఆర్ డూయింగ్ అనేది. సో అదొక 25,000 కోట్లు అక్కడ పోతుంది. రెండోది, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్కు 10,000 కోట్లు రావాలన్నారు. 10,000 కోట్లు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ హౌ మెనీ టైం, ఎవరికి రావాలి? అవి స్టేట్ గవర్నమెంట్కి రావు, ఆ ఇన్స్టిట్యూషన్స్కి వస్తాయి. మిగిలిన రాష్ట్రాలలో ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ కన్నా ఆంధ్రాలో ఏమైనా స్పెసిఫిక్గా డిస్ఫేవర్ ఏమైనా చేశారన్నో, అన్ని చోట్ల అవి కాస్త ఆలస్యంగానే కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. ఇక్కడ కూడా అదే పద్ధతిలో జరుగుతూ ఉన్నాయి. డైరెక్టర్లు ఉన్నారు, తెచ్చుకుంటారు, ఇవాళ కాబట్టి రేపు అవుతాయి. బట్ ఎనీ కేస్ అవన్నీ ఫంక్షన్ అవుతున్నాయి, రికార్డ్ టైంలో ఫంక్షన్ అవుతున్నాయి. 2014లో అనౌన్స్ చేసి 15 కల్లా ఆపరేషనలైజ్ అయినాయి. ఆ రోజు వాళ్ళు సెక్రటరీ, ఇన్ఫ్యాక్ట్ అప్పుడు సీఎస్గా ఉన్నాం కాబట్టి ఐ కెన్ టెల్ ఇట్ విత్ అథారిటీ, పోయి నెక్స్ట్ ఇయర్కు పెట్టండి అంటే నేను పెట్టిపోమన్నాడు. బిల్డింగ్స్ అన్నీ తయారైన తర్వాత 4 ఏళ్ళ తర్వాత స్టార్ట్ చేస్తామని అంటే వచ్చి గవర్నమెంట్ చెప్తే పోయి ప్రాధేయపడుకుంటే అప్పుడు మొదలెట్టారు. వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి సంవత్సరంలో స్టార్ట్ అయ్యేటట్టు చూచి ఇప్పుడు వాళ్ళు నువ్వు టెంపరీ దాంట్లో రన్ అవుతున్నాయని అంటానికి ఐ థింక్, ఐ మీన్ అంత బ్లాటెంట్ లైస్ చీఫ్ మినిస్టర్గా ఉండి చెప్పడం అనేది చాలా రాంగ్ యాక్చువల్లీ. అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఆయన అనుకూల మీడియా చేస్తున్నటువంటి దుష్ప్రచారం బీజేపీ మీద. సో అక్కడ 10,000 కోట్లు పోతాయి, అవి ఇవాళ కాకపోయినా రేపైనా వస్తాయి. మిగిలిన రాష్ట్రాలకు చాలా త్వరగా ఇస్తున్నారు, మాకు ఇవ్వటం లేదని అంటే అర్థం ఉన్నది. అన్ని రాష్ట్రాలు అవుతున్నట్టుగా కన్స్ట్రక్షన్ వర్క్ మనం ఏం చేసామండి, 1,500 కోట్లు 5 సంవత్సరాల క్రితం వస్తే ఫౌండేషన్స్ నిన్నేశారు బిల్డింగ్లకు, ఏది ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీలో 1,500 కోట్లు అమరావతిలో నువ్వు ఖర్చు పెట్టడానికి 5 ఏళ్ళు పట్టింది 1,500 కోట్లకు. వాళ్ళు త్వరగా చేయటం లేదని వాళ్ళ మీద అబాండం అది. సో ఐ మీన్ ఇట్స్ రిడిక్యులస్ మీడియా మేనేజ్మెంట్ అండ్ గ్లోబల్స్ ప్రాపగాండా దట్స్ గోయింగ్ ఇన్ ది స్టేట్. అన్ఫార్చునేట్ దట్ జేపీఎస్ కమిటీ హ్యాస్ బికమ్ హ్యాండ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ వన్ మోర్ ఇన్స్ట్రుమెంట్ టు త్రో స్టోన్స్ ఎట్ ది సెంట్రల్ గవర్నమెంట్. అది జరిగింది ఇక్కడ, అదొకటి పోతుంది. రెండోది రెవెన్యూ డెఫిషిటు, ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలని చెప్పారు. అక్కడ చాలా క్లారిటీతో దాని మీద ఎప్పుడో క్లారిటీ వచ్చింది. మీరు ఎలక్షన్ల మీద పెట్టేటటువంటి ఖర్చు మేము ఇవ్వలేము, అవన్నీ తీసేయాలన్నారు. బట్ అఫ్కోర్స్ ఆ పాయింట్ వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారనుకోండి ఈ కమిటీలు కూడా. బట్ ఏం చేశారంటే నెక్స్ట్ ఇయర్ జరిగినటువంటి ఎక్స్పెండిచర్లో కొంత తీసుకొని ఇంకో 10,000 కోట్లు ఎంత ఇవ్వాలన్నారు. బట్ దట్స్ ఎ పాయింట్ టు బి రిజాల్వ్డ్. నేను మొదటి నుంచి అదే చెప్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ లేకుండా ఈ అమౌంట్ రావాలని చెప్పడానికి వీల్లేదు. బికాస్ అది ఎంత ఎగ్జామిన్ చేసి రిజెక్ట్ చేసినటువంటి ఓకే ఫిగర్స్. ఎందుకంటే 2015 నుంచి 14th ఫైనాన్స్ కమిషను ఈ డెఫిషిట్ను దే ఆర్ మేకింగ్ ఇట్ గుడ్ కాబట్టి దీనిని 14-15లో చూపెట్టుకోలేమన్నారు అక్కడ. ఆ రిజెక్ట్ అయిన దాన్ని మళ్ళీ మీరు ఇఫ్ యు ఆర్ రికమెండింగ్ ఇట్ ఫస్ట్ యూ షుడ్ టాక్ టు దెమ్, ఎందుకు రికమెండ్ చేశారో అది చూసుకోవాలి, ఎందుకు రిజెక్ట్ చేశారో చూసుకోవాలి. దాన్ని ఎగ్జామిన్ చేయకుండా ఇది రావాలని చెప్పడం కూడా కరెక్ట్ కాదు.
ఈ దేని కింద స్పెషల్ ప్యాకేజ్ కింద 16,000 కోట్లు రావాలన్నారు. నిజమే, అది ఇవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉంది, తీసుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ సిద్ధంగా లేదు. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రావాలని చెప్పడం అర్థం లేదు కదా. స్పెషల్ ప్యాకేజ్ కింద 16,000 కోట్లు మీరు ఎస్పీబీ పెడితే ఇవ్వడానికి రెడీగా ఉన్నామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. పెట్టి తీసుకోవడానికి స్టేట్ గవర్నమెంట్ పొలిటికల్ రీజన్స్కు రెడీగా లేదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలని. సో స్పెషల్ స్టేటస్ కోసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కుదరదని ఈ కమిటీ కూడా చెప్పేసింది. ఐ మీన్ వాళ్ళ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వచ్చేటటువంటి ఛాన్స్ లేదు అని. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చే ఛాన్స్ లేనప్పుడు స్పెషల్ ప్యాకేజ్ అయినా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయినా వన్ అండ్ ది సేమ్ థింగ్. దాంట్లో వచ్చే ఇన్ఫ్యాక్ట్ అది ఎక్కువ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే ఇంకో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చే పద్ధతిని బట్టి మనకు డబుల్ బెనిఫిట్ వస్తున్నది. డబుల్ బెనిఫిట్ విచ్ విల్ గివ్ అస్ ఎడిషనల్ 15,000 crores. సో అది యాక్చువల్గా 16 అన్నగానే వచ్చేది 30,000 crores. అది తీసుకోవటానికి స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకోము, మేము తీసుకోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెబితే ఇది కూడా వాళ్ళ నుంచి రావాలని చూపెడితే అర్థం లేదు కదా. సో ఇవన్నీ తీసేస్తే నీ 80,000 కోట్లలో ఆఖరుకు వచ్చేటటువంటి రిజాల్వ్ చేసుకోవాల్సింది ఏదో ఆ ట్యాక్స్ యాక్ట్లో ఉన్నటువంటి ప్రాబ్లం వల్ల వచ్చేటువంటి 3,000 కోట్లు, ఇంకో 4,000 కోట్లు, 5,000 కోట్లు, 10,000 కోట్లు మించి లేదు. అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో చర్చించుకుంటే రిజాల్వ్ అయ్యేటటువంటి ఇష్యూ. అటువంటి సెన్సిటివ్ ఇష్యూస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకోకుండా వన్ సైడెడ్గా రిపోర్ట్ ఇచ్చి ఇంకా ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం చాలా ప్రాపర్ కాదు. ఇన్ఫ్యాక్ట్ దట్ కమిటీస్ రిపోర్ట్ హ్యాస్ గాన్ ఇన్ ఎ వెరీ వెరీ ఇంప్రాపర్ వే, అడ్వాంటేజియస్ టు ది లైస్ దట్ ది స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ ఫ్రెండ్లీ మీడియా ఈజ్ టుడే స్ప్రెడింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళ అనుకూల మీడియా విస్తృత స్థాయిలో చేస్తున్నటువంటి అబద్ధాల ప్రచారానికి అనుకూలంగా ఈ మీడియా రిపోర్ట్ పోయింది, కానీ నిజాలను ప్రజలకు తీసుకుపోయేటటువంటి విధంగా అయితే మాత్రం జరగలేదు. అది ఫ్యాక్ట్, దట్స్ ఎ ఫ్యాక్ట్ అండ్ ఐ హావ్ బీన్ టెలింగ్ ఇట్ ఫర్ ది లాస్ట్ 2 మంత్స్ అండ్ నోబడీ ఈస్ రెస్పాండింగ్ ఆన్ ఎనీ ఆఫ్ దీస్ ఇష్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.